సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తమిళుల్ని తమిళులే పాలించాలి, మా జల్లికట్టుపై మీ పెత్తనమేంటి? దేశ భాషలందు తమిళం లెస్స. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తమిళంలోనే మాట్లాడుతాం. మా కట్టు, మా బొట్టు, మా వస్త్రధారణ, మా లుంగి డ్యాన్స్ అంతా మా ఇష్టం. ఇది తమిళ తంబిల నేటివిటీ రచ్చ. ఇలాంటి చోట ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆషామాషీనా? తమిళం పొంగి పొరలాలి, నర నరాన తమిళ సంస్కృతి జీర్ణించుకుపోవాలి. అలాంటి వాళ్ళకు అక్కడ తిరిగే ఉండదు. సూపర్ స్టార్ రజనీకాంత్ను చూడగానే తమిళుడు అని ఎవరైనా అంగీకరించాల్సిందే. కానీ అతడు రాజకీయాలకు వస్తున్నాడనగానే ప్లేటు పిరాయించేశారు. ఆయన మనోడు కాదు, మన రాష్ట్రం కాదు, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించేశారు కొందరు పాలిటిషియన్స్. దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయ్యా, నేను తమిళ నుండి అవడానికి ప్రూఫ్ కావాలా? 45 సంవత్సరాలుగా ఈ గడ్డపైనే శ్వాసిస్తున్నా, ఇక్కడే బతుకుతున్నా, ఇక్కడే సినిమాల్లో నటిస్తున్నా. ఎప్పుడో నా 25 ఏళ్ల జీవితం కర్ణాటకలో సాగిన మాట వాస్తవం. బస్ కండక్టర్గా జీవితం మొదలైన సంగతి నిజమే, కానీ ఆ తర్వాత జీవితం అంతా ఇక్కడే అంటూ రజనీ స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే రజనీకి అన్ని పాటలు ఎందుకు వచ్చాయి? అతడు రాజకీయాల్లోకి రావాలనుకోవడమేనా? సిస్టమ్ కూలిపోయింది, రాజకీయాలు సరిగా లేవంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కమెంట్కి ఒక్కసారిగా తమిళ ప్రపంచంలో అగ్గిరాజుకున్న సంగతి తెలిసిందే. యుద్ధమే వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం కండి అంటూ రజనీ అభిమానులకు పిలుపునివ్వడం పెను కంపనం సృష్టించింది. తమిళనాడు లోకల్ పార్టీలన్నీ కంగు తిన్నాయి. రజనీ బరిలోకి వస్తే వారు వన్ సైడ్ అయిపోతుందన్న భయం కొందరిలో కనిపించింది. దాని ప్రతిఫలం రజనీపై ప్రత్యర్థుల కుయుక్తులు బయటపడ్డాయి. కారణం ఏదైనా రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న వార్తకి సంబంధించిన ప్రకంపనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికలు ముగిసే వరకు ఈ కంపనం ఆగే పరిస్థితి లేదు. సాక్షాత్తు ప్రధాని మోడీ సూపర్ స్టార్ని సీఎంగా చేస్తానంటూ స్వయంగా వెల్కమ్ చెబుతున్నారు. ఆయన రజనీ నుంచి మాట మంతి లేదు. అయితే రజనీ రాజకీయ అరంగేట్రంపై అతని స్నేహితుడు కోస్టార్ అయిన కమల్ హాసన్ ఏమని అన్నారంటే, అసలు ఆయన ఏ విధంగానూ స్పందించలేదు. కమల్ పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేయడం చర్చకొచ్చింది. రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్ సమర్థించనూ లేదు, వ్యతిరేకించనూ లేదు. వ్యవస్థ కుల్లిపోయిందన్న రజనీ మాటలో తప్పేముంది అంటూ సరిపుచ్చారంతే. తమిళుల్ని తమిళులు మాత్రమే పాలించాలి, రాజకీయాలంటే సంపాదన మార్గాలు కాదని కమల్ వ్యాఖ్యానించారు. విజయ్ టీవీ నిర్వహిస్తున్న తమిళ రియాలిటీ షో బిగ్ బాస్ హోస్ట్గా కమల్ రంగప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభతరుణంలో ఆయన్ని ప్రశ్నిస్తే గుంబనంగా స్పందించడం విశేషం. ఇంతకీ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు రావడం కమల్ హాసన్కి ఇష్టమేనా? లేదు, కమల్ మైండ్లో ఇంకేమైనా ఉందా? కమల్ హాసన్ ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సీన్లో తనే స్వయంగా బరిలోకి దిగాలనుకుంటున్నారా? పొలిటికల్ సీన్లో పూర్తి యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన భావాలని స్వతంత్రంగా వ్యక్తం చేసే కమల్ హాసన్ మనసులో ఏముంది? అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.